అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో నేను మా తనుషుకి డైలీ ఇంట్లో ఎలా టీచ్ చేస్తాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్రెడీ ప్రెస్ చేయండి. ఫస్ట్ స్కూల్లో ఏ హోంవర్క్స్ అయితే ఇస్తారో అవి కంప్లీట్ చేయించేస్తాను. తనైతే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ రాస్తుందన్నమాట. ఏ టు జెడ్ వరకు కంప్లీట్ అయిపోయాయి తనకు క్యాపిటల్ లెటర్స్ ఫ్రెండ్స్. ఈరోజు తనకు హోంవర్క్ వచ్చేసి రైట్ ఆల్ఫాబెట్స్ విత్ డాట్స్ అనమాట. డాట్స్ని యూజ్ చేసుకుని మనము ఆల్ఫాబెట్స్ రాయాలి. సో ఈరోజు తన హోంవర్క్ అయితే అది కంప్లీట్ చేసేస్తుంది. ఇంట్లో నేను పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయించడానికి అని చెప్పి డైలీ రీక్యాప్ చేస్తూనే ఉంటాను ఆల్ఫాబెట్స్. తనకు ఏ టు హెచ్ వరకు కరెక్ట్గా రాసిందనమాట. ఇప్పుడు తనకు ఆఫ్టర్ హెచ్ తర్వాత ఏం లెటర్ వస్తుందో తెలియట్లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఆల్ఫాబెట్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రీడ్ చేయిస్తే తనకు కంటిన్యూస్గా ఏం లెటర్ వస్తుందనేది తెలుస్తుంది అనమాట. వెరీ గుడ్, రైట్ ఐ. సో ఇలాగ మనము వాళ్ళకు ఏ లెటర్స్ అయినా తెలియనప్పుడు మనము స్టార్టింగ్ నుంచి మళ్ళీ రీడ్ చేయిస్తే వాళ్ళకు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెటర్ ఏంటనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది వాళ్ళకు. ఫ్రెండ్స్ ఇప్పుడు తనకు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ వర్క్ నేనేం చేయిస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ ఒకసారి మళ్ళీ నేను రీడ్ చేయిస్తాను తన చేత. సో ఇప్పుడు రీడింగ్ పార్ట్ కూడా అయిపోయింది అనమాట. మనం కొంచెం ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఐడెంటిఫికేషన్. అంజు, వాట్ ఇస్ దిస్ లెటర్? వెరీ గుడ్. దిస్ లెటర్ ఐ ఫర్. వెరీ గుడ్. దిస్ కే ఫర్. వెరీ గుడ్. దిస్ ఏ ఫర్. వెరీ గుడ్. విచ్ లెటర్ ఇస్ దిస్? నో. వెరీ గుడ్. ఎల్ ఫర్. వెరీ గుడ్. విచ్ లెటర్ ఇస్ దిస్? ఓ ఫర్. ఓపెన్. క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్ ఓపెన్ అంజు, ఓపెన్. సి ఫర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇలా కొన్ని లెటర్స్ అయితే ఐడెంటిఫికేషన్ అయిపోయింది అనమాట. సో ఇలా ఐడెంటిఫై చేస్తూ ఉంటే వాళ్ళకు రెగ్యులర్గా ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారు. డైలీ కొన్ని రైమ్స్ తనకైతే నేర్పిస్తాను నేను. ఇప్పుడు నేను తనకు కొన్ని రైమ్స్ చెప్తాను. నెక్స్ట్ రైమ్ నీకు నెక్స్ట్ ఏం రైమ్ చెప్పాలి? ఓకే, చిక్కు చిక్కు రైలు. చిక్కు చిక్కు రైలు వస్తుంది దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజోపా ఏడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా కమ్మని పాలు. వస్తుంది దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా కమ్మని పాలు తాగిస్తా. కదా
ఇలా అయితే నేను డైలీ తనుషుకి టీచ్ చేస్తానండి. వన్ డే ఆల్ఫాబెట్స్, వన్ డే నెంబర్స్, అలాగా స్కూల్ హోంవర్క్ సపరేట్గా చేసేస్తుంది. నేను ఇంటి దగ్గర టీచ్ చేసేది మాత్రం ఇలా టీచ్ చేస్తాను. తనకు రైమ్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అన్నీ కూడా నేను ఇలా ఒకవర్ ఇలాగా స్పెండ్ చేస్తాను అనమాట తనతో. డైలీ వన్ టాపిక్, ఏదైనా టాపిక్తో తనని క్వశ్చన్స్ అడగటము, తనకు చెప్పటము, అలా వన్ అవర్ అయితే తనతో స్పెండ్ చేస్తానమాట. అయితే నేను ఆల్ఫాబెట్స్ తనకు ఎలా టీచ్ చేస్తాను అనేది నేను మీకు చూపించాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే తనకు ఆల్ఫాబెట్స్ అనేవి స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్తో స్టార్ట్ చేస్తామండి. స్కూల్లో కూడా అలానే స్టార్ట్ చేస్తారు కదా, సో నేను ఇంటి దగ్గర కూడా అలానే నేర్పించేదాన్ని. ఇప్పుడు తనకు ఓన్గా రాయటం అయితే వచ్చేసింది. మిడిల్లో కొన్ని లెటర్స్ తనకు మర్చిపోయినా కూడా ఒకవేళ కొంచెం హెల్ప్ చేస్తే తను రాసేస్తుంది అనమాట. రోజు ఇలానే మనము చెప్తూ ఉంటే వాళ్ళకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనం క్రియేట్ చేయాలన్నమాట. అలాగైనా వాళ్ళకు ఇంట్రెస్ట్ తెప్పించేలాగా మనం చేయగలిగితే స్టడీ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఏదైనా టెక్నిక్స్తో చెప్పాలండి వాళ్ళకు మనము, నువ్వు రాయట్లేదు, నువ్వు చదవట్లేదు, నువ్వు అసలు ఏం చేయట్లేదు అంటే వాళ్ళకైతే రాదు. మనము ఇంట్రెస్ట్గా కేరింగ్ తీసుకుంటే వాళ్ళైతే మంచిగా చదువుతారనేది నా అభిప్రాయం. తనకు ఎప్పుడైనా టైంపాస్ అవ్వనప్పుడు ఇలాగ చార్ట్ మీద మనం లెటర్స్ అన్ని చూపించి ఐడెంటిఫై చేయిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చార్ట్స్ యూజ్ చేయొచ్చు, మనం స్కెచ్ పెన్స్తో కలర్ఫుల్గా, ఏదైనా కలర్ఫుల్గా ఉండేలాగా చేస్తే వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనమాట. నేనైతే మా తనుషుకి ఇలా రోజు టీచ్ చేస్తాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్రెడీ ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే వీడియో ఇదే అనమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.